సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కూటమి ప్రభుత్వం ఏపీలో చేపట్టిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు 2014 తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతి పనులకు సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది, అధికారులతో మాట్లాడడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన సమీక్ష చేయడం జరిగింది. సో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనైనా ముందడుగు పడి కంప్లీట్ అవుతుందా ఈ టర్మ్లోనైనా, లేకుంటే ఇంకెంత టైం తీసుకుంటుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. 2014 అధికారంలోకి వచ్చినప్పుడు మొదలైనటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం పోలవరం అనేదన్న ఒకటి దక్కింది మాకు అనేటువంటి ఒక సంతృప్తి ఉండేది అప్పుడు ఆంధ్ర ప్రజలకి, అది కూడా కంప్లీట్ అయితే బాగుంటుందని. కానీ అది ఇంకా 10 సంవత్సరాలకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు మరలా చంద్రబాబు అధికారంలోకి రావడం, దాన్ని స్పీడప్ చేసేటువంటి పరిస్థితిలో మరలా పోలవరం సోమవారం అనేటువంటి కార్యక్రమం చేపట్టడం, సో ఈసారైనా కంప్లీట్ అవుతుందంటారా, ఎట్లా చూడొచ్చు పోలవరం ప్రాజెక్ట్? అంటే ఈసారి కంప్లీట్ చేయకపోతే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి అది చాలా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరి ఆకాంక్ష కూడా విభజన హామీల అమలు ఒకటి, అభివృద్ధికి దిశానిర్దేశం చేసేటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం మారుద్ది అనేటువంటి సంకల్పం. ఈ రెండింటి నేపథ్యంలోనే అంత అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పట్లో ఎవరో దాటలేరు అనుకునేంత స్థాయిలో 2019 మ్యాండేట్ ఇచ్చినటువంటి జనం దాన్ని కూడా రికార్డు బద్దలు కొట్టి కూటమి వెంట నడిచారు. దానికి కారణం ఏంటంటే ఈ అవసరాలే. విభజన చట్టం ప్రకారం వచ్చినటువంటి హామీలు 10 ఏళ్లలో నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. వాటిని అమలు చేసేటువంటి క్రమంలో కొద్దో గొప్ప ఒక అడుగో అరడుగో 2014 నుంచి 2019 మధ్య ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వేసిందని ఒప్పుకొని తీరాల్సిందే. 2019 నుంచి 2024 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం హామీలు అన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం తమ ఎన్నికల హామీలను మాత్రమే, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చెప్ప 99% మేము అమలు చేసాం, ఆ ధైర్యం కూడా చేయరు. కానీ ఈ పార్టీ మాత్రం పదే పదే మేము 99% అమలు చేసామని ఓడిపోయినా కూడా అదే చెప్తున్నారు ఇంకా. కాబట్టి ఇంకా అది వాళ్ళ అంతర్మాదనం చేసుకోవాల్సినటువంటి అంశం, ఆంతరంగికంగా వాళ్ళకు వాళ్ళు విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం అది. అయితే 10 ఏళ్ల విభజన చట్టం ఇచ్చినటువంటి అనేక ప్రొటెక్షన్స్ ఇప్పుడు మనకు పోయినాయి. ఉమ్మడి రాజధానితో సహా చాలా అంశాలు కాలగర్భంలో కలిసిపోయిన అంశాలు అవుతున్నాయి. సో ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఒక అవసరం, ఒక అవకాశం మనకి, ఒక అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో గతంలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం విశ్లేషించి చూస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి వారం సోమవారం పోలవరం అని చెప్పని ఒక నినాదం పెట్టుకొని 24 అవర్స్ సీసీ కెమెరా సర్వైలెన్స్ అక్కడ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో కూర్చుని అక్కడి నుంచి రియల్ టైం గవర్నెన్స్లో భాగంగా అక్కడి నుంచి త్రూ సీసీ కెమెరాలతో జరుగుతున్నటువంటి పనులు పర్యవేక్షిస్తూ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రతి సందర్భంలో ఆయన వెళ్ళింది కాదు. కాకపోతే ఏంటంటే పనులలో కీలక దశలు వచ్చినప్పుడు, ఇప్పుడు రిటైనింగ్ డయాఫ్రమ్ వాల్ ఉంది, ఒక కాంక్రీట్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసి నిర్మాణం చేశారు ఆ రోజుల్లో. సో ఆ సందర్భంలో ఆయన వెళ్ళి రావడం, అంతర్గతమైనటువంటి సొరంగ మార్గం ఏర్పాటు చేసినప్పుడు ఆయన వెళ్ళి రావడం, అట్లాంటి కొన్ని అకేషన్స్గా ఆయన వెళ్ళారు. పనులు జరుగుతున్నటువంటి తీరును పర్యవేక్షించారు. సో ఆ క్రమంలోనే 72% పోలవరం నిర్మాణం, ఇప్పుడు పోలవరం నిర్మాణాన్ని మనం 2 భాగాలుగా చూడాలి. ఒకటి ప్రాజెక్ట్ నిర్మాణం, రెండోది పునరావాస ప్యాకేజీ. పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి స్థలాలు కానీ భూములు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక హామీ ఇవ్వడం ద్వారా, అక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారానే చాలా వరకు భూసేకరణ జరిగింది. అయితే వాళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి ఆ పరిహారం ఏదైతే ఉందో అందులో ప్రాజెక్టులో భాగంగా కేంద్రం సహకరించాలా లేదా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని సమకూర్చుకోవాలా, ఈ చర్చ దగ్గర చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వానికి అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అదే సమయంలో పోలవరం కోసం దాదాపు 4,000 కోట్లు 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఖర్చు చేసి ఆ బిల్స్ రీఇంబర్స్మెంట్కి కేంద్రానికి పెడితే దాని నిధులను కేంద్రం రిలీజ్ చేసేది. ఆ సమయంలో బాగా ఎక్కువ వినిపించినటువంటి ఇంకొక పేరు ఏంటంటే యూసీల గురించి చర్చ జరిగింది. అంటే యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది అని పదే పదే జీవీఎల్ నరసింహారావు గారు విజయవాడ వచ్చో వైజాగ్ వచ్చో ఇంత తగ్గేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇక ఆ విసిగిపోయినటువంటి దశలో ప్రత్యేక హోదా అనేది కూడా కరిగిపోయింది అనేటువంటి ఆవేదనలో కూటమిలోంచి తెలుగుదేశం పార్టీ ఆ రోజు బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి చర్చ రాకూడదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి
కేంద్ర ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పోలవరాన్ని స్పీడప్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మొత్తం పోలవరం నిర్మాణానికి వీళ్ళు అంచనా వేసింది ఒక 55,000 కోట్ల వరకు అంచనా వేసి అందులో 20,000 కోట్లే ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు, మిగతా 30,000 కోట్లు పునరావాస ప్యాకేజీల కింద ఇవ్వాల్సిన అంశాలే ఉన్నాయి. సో దాన్ని ఎలా పరిష్కరిస్తారనేది ఇక్కడ ఒక సమస్య. రెండవది, నిర్మాణంలో 72% అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం 5 ఏళ్లలో అక్కడ చేసింది ఏమీ లేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పనుల్లో పూర్తి జాప్యం వచ్చినాయి. దానికి తగ్గట్టుగా వరదలు వచ్చిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడం, ఇవన్నీ జరిగినాయి మనం చూసాం. సో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక వరప్రదాయన అయ్యేటువంటి ప్రాజెక్టు. ఒకవేళ ఆ నిర్మాణం కంప్లీట్ అయితే గోదావరి జలాల స్థిరీకరణ చేసి కృష్ణానదికి సంబంధించినంతవరకు కృష్ణా ఆయకట్టు కింద 3వ పంటకు కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు నీళ్ళని కృష్ణా బ్యారేజ్ నుంచి, అంటే కృష్ణా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువ నుంచి రాయలసీమకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇటు రాయలసీమలో వ్యవసాయానికి సంబంధించి, తాగునీటికి సంబంధించి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. గోదావరి కృష్ణా డెల్టాలో పరిష్కారం అవుతాయి. అదేనే కృష్ణ గోదావరి ఎడమ కాలువ నుంచి విశాఖపట్నం ద్వారా తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి కావలసినంతగా పోలవరం నుంచి నీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో చాలా అవసరాలు, రాష్ట్రం మొత్తానికి కూడా అవసరాలు తీర్చేటువంటి ప్రాజెక్టుగా ఇది మారుతుంది. అందుకనే ప్రాధాన్యం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 2021లో మేము ప్రారంభిస్తాం, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా అన్న, కానీ ఎందుకో మరి ముందుకు వెళ్ళాలి. ఆ రివర్స్ టెండరింగ్ దగ్గర ఆగిపోయింది. వరదలు వచ్చి డయాఫ్రామ్ వాళ్ళు ఎవరు కట్టారు, ఎవరు కూల్చారనే దాని మీదే రాజకీయం ఎక్కువ నడిచింది. సో ఇప్పుడు ఆ రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టేసి చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి రివ్యూలో అక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు. 485 మీటర్ల మేర, అంటే ఒక 1/2 కిలోమీటర్ పొడవున డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది. అది కూడా ఒకే చోట దెబ్బతినలేదు, అక్కడక్కడ ఆ జోన్స్, ఆ బ్లాక్స్ని ఆల్రెడీ వాళ్ళు ఏ రీచ్లో దెబ్బతిందో అదంతా కూడా ఐడెంటిఫై చేసి అదంతా ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఎలా రీఫిల్ చేస్తారు, డ్యామేజ్ అయిన వాటిని పునరుద్ధరించడం ఎలాగా, వాటర్ అక్కడ వచ్చిన మళ్ళీ ఆ నిర్మాణాలు చేసేటువంటి క్రమంలో నీరు అదంతా కూడా ముంచెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది వర్షాకాలం మళ్ళీ. సో ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని ముఖ్యమంత్రి ఒక డైరెక్షన్ ఇచ్చి వీలైనంత వేగంగా ఆ పని ప్రజెంట్ ఒక నివేదిక తీసుకునేటువంటి కార్యక్రమంగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కూడా ఒక డెడ్ లైన్ పెడతారని అనుకుంటున్నాను నేను. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు, ఏదైనా కానీ 2-3 ఏళ్లలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం మీద ప్రజల కాన్ఫిడెన్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర విశాల ప్రయోజనాలకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కాబట్టి. ఈ ప్రాజెక్టుల విషయం అసలు భారీ బృహత్తర ప్రాజెక్టులు కట్టడమే మానేశారు మన దేశంలో. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు, మన దగ్గర 30 TMCలు పెట్టుకునే రిజర్వాయర్లే లేవు, 2000 TMCలు స్టోర్ చేసుకునేటువంటి రిజర్వాయర్లు రష్యాలో కట్టారు, ఉగాండాలో కూడా కట్టారు, మన దగ్గర ఎందుకు కట్టట్లేదని. నిజానికి నీటి కొరత రాబోయే రోజుల్లో యుద్ధాలకు దారితీసేటువంటి అతిపెద్ద సమస్య. ఆల్రెడీ మనం చూస్తున్నాం బెంగళూరు పరిస్థితి ఎట్లా ఉంది, ఢిల్లీలో పరిస్థితి ఎట్లా ఉంది, హైదరాబాద్లో కూడా కొంత టఫ్ సిచ్యుయేషన్స్ వస్తున్నాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి నీటిని ప్రతి చుక్కనే కూడా ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయాల్ని పరిరక్షించుకోవడం ద్వారా ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుని ఆ నీరుని ఏ విధంగా మళ్లించుకోవాలి, అవసరమైనటువంటి ప్రాంతాలు కానీ దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇది ఒక మొదటి అడుగుగా చూడాలి మనం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన ఒక టాప్ ప్రయారిటీ కింద తీసుకున్నారు. ఫస్ట్ విజిట్ ఒక రకంగా బయట జిల్లాల్లోకి ముఖ్యమంత్రిగా ఆయన రాజధాని ప్రాంతం నుంచి తరలి వెళ్ళింది, మొదటి విజిట్ పోలవరమే పెట్టుకున్నారు. బహుశా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో స్పీడప్ చేయొచ్చు దాన్ని అని అనిపిస్తుంది చూస్తే పరిస్థితిని బట్టి. ఇంకోటి ఏంటంటే గతంలో చేసినటువంటి రివర్స్ టెండరింగ్ ఈ ప్రాసెస్లో చాలా గజిబిజి గందరగోళం జరిగింది. సో ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ లెక్కలు సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఎవరు పని మొదలు పెట్టాలి, ఎవరెవరిని ఎక్కడ ఉంచారు, ఎవరెవరిని తీసేశారు, ఇవన్నీ కూడా చూడాలి చాలా చోట్ల. ఇంకోటి ఏంటంటే నిర్మాణాలు జరగని చోట్ల మెటీరియల్ కూడా కాంట్రాక్టర్ సంస్థలు తరలించుకుపోయినాయి. సో వీటన్నిటినీ కూడా ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇమీడియట్ రిక్వైర్మెంట్ని బట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో లాస్ట్ టైం ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా మా దగ్గర పెండింగ్లో ఉంచట్లేదు అనేటువంటి మాట క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఇక్కడ పని కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అక్కడికి వెళ్ళినప్పుడు ఇవ్వాల్సిన నిధులు అక్కడి నుంచి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితే లేకుండా పోయింది గత 2-3 ఏళ్లుగా. కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పూర్తిగా వాటిని పక్కకు పెట్టేసి మొత్తం సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు అనివార్యమైనటువంటి స్థితి కాబట్టి
ఏ విధంగా ముందడుగు వేస్తారో, ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కేంద్రం సహకారం ఖచ్చితంగా కావాల్సిందే. సహకారం లేకపోతే కనుక ఆ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కాదు. అలానే పునరావాస సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా రెండు ప్రభుత్వాల మీద ఉంది. ప్లస్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ముడిపడి అటు ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ముంపు మండలాల సమస్యలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ప్రైమరీ రిపోర్ట్ తయారు చేయడం కోసమే ఈ మొదటి విజిట్ పెట్టుకుని ఉంటారనేది అనిపిస్తుంది. అక్కడ అధికారులు ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి, అవసరాలను బట్టి ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాల పాటు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం అయింది, ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అంచనా వ్యయం కూడా చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భం. సో అట్లాంటప్పుడు కేంద్రం నుంచి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ రోల్ కూడా. సో ఇప్పుడు చంద్రబాబు కనుక ఈ పెరిగినటువంటి అంచనా వ్యయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం కోరితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా, లేకుంటే ఇక్కడ కూడా మరలా మెలిక పెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉంది? అంటే ఇప్పుడు వీలైనంత వరకు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తాన్ని సూత్రప్రాయంగా ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆమోదించింది. ఏదైతే పరిహారం చుట్టూ నడుస్తున్నటువంటి సమస్య ఉందో ఆ సమస్య విషయంలోనే అది రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోవాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్రం అదే మాట చెప్పింది. లేదు, ఇంత రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మాకు సహకరించండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి మీదే బాధ్యత అని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 1-2 సార్లు లెటర్లు రాశారు కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు ఇవ్వండి అని అడిగారు కానీ ఏ నిధులు అడిగారు ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే నిర్మాణం జరగకుండా నిధులు అయితే కేంద్రం ఇవ్వదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్లో పెట్టినటువంటి యూసీల కోసం పెండింగ్లో పెట్టినటువంటి నిధులు గత ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నటువంటి తరుణంలో ఏవైతే యూసీలు పెట్టారో అవన్నీ క్లియర్ చేసింది. ఆ నిధులు వచ్చినాయి కానీ పనులు మాత్రం ఇక్కడ మొదలుపెట్టలేదు. సో ఆ నిధులు ఎటో ఒకటి ఖర్చు పెట్టేశారు ఆ సమయంలో. కొత్తగా పని చేస్తేనే నిధులు, ఎందుకంటే అక్కడ పెట్టిన సిస్టమ్ అదే కదా, ఇక్కడ పని చేసి ఇంత వర్క్ అయింది కాబట్టి మాకు ఇంత ఖర్చు అయింది కాబట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దానికి కావాల్సిన నిధులు ఇస్తుంది. ముందు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే, ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక నీటి స్టోరేజ్ స్టార్ట్ అయినప్పుడు పునరావాస సమస్య అనేది పీక్ స్టేజ్కి వెళ్తుంది. సో అప్పుడు దానికి ఆ లోపు దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ముందు ప్రాజెక్టే ముందుకు నడవన్నప్పుడు పునరావాస ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వమని చెప్పిన అడగడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అప్పుడు అది ఆ సమస్య ఆ సందర్భం అసలు ఎరైజ్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్లీ 1-2 ఏళ్లలో దాన్ని పూర్తి చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకుందని అనుకుందాం. ఎందుకంటే 72% నిర్మాణం ఇప్పటికే పూర్తయింది, డ్యామేజ్ అయినటువంటి ఏ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక 4-5% తీసేసినా కానీ 65% అయితే నిర్మాణం రెడీగా ఉన్నట్టే కదా, మిగతా కట్టాల్సింది 35% నిర్మాణం మాత్రమే ఉంటుంది కదా. సో ఆ 35% నిర్మాణం చేయడానికి 2 ఏళ్ళు కష్టపడినాయి కానీ ఈ 2 ఏళ్లలో పునరావాస ప్యాకేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీకి రావాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ ఆ రాష్ట్రాలతో కానీ సమన్వయం తీసుకోవాలి. అప్పుడు పోలవరం ప్రాజెక్టులో నీళ్ల నిలువ అనేది మొదలవుతుంది. ఆ నిల్వ మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడికి పంపింగ్ చేయాలి, ఎవరెవరు దానిలో తీసుకోవాలి అనేటువంటి చర్చ మొదలవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సమన్వయం చేయాల్సింది ఏంటంటే జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో విభజన చట్టంలో చట్ట ప్రకారం ఇచ్చినటువంటి హామీ, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ప్రత్యేకంగా హామీ రూపంలో పెట్టలేదు, నోటి మాట రూపంలో రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాట మాత్రమే. సో అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి పక్కన పెడదాం, చట్టం అయితే చెల్లుబాటు అవ్వాలి కదా. కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.